రైట్, మనం చూసాం కదా మళ్ళీ గోల్డ్ రేట్ మొన్న ఒక 3 డేస్ బ్యాక్ చూసుకుంటే కనుక గోల్డ్ రేట్ అనేది 6705 రేట్ అనేది అయితే ఉంది. మరి ఒక దాదాపు ఒక 3 రోజుల్లోనే మళ్ళీ పెరగడం అయితే జరిగింది. ఎందుకని అప్స్ అండ్ డౌన్స్ ఇంత 2-3 డేస్లో ఎందుకని ఇంత వేరియేషన్ వచ్చింది? దాదాపు ఈరోజు చూసుకుంటే కనుక 1600 అయితే పెరిగింది. మరి దీని మీద మాట్లాడడానికి ప్రస్తుతం మాతో పాటు లలిత జ్యువెలరీ మేనేజర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటండి మొన్న చూసుకుంటే, నేను మొన్నే కదా 3 డేస్ బ్యాక్ వచ్చాను, మొన్న థర్స్డే రోజు చూసుకుంటే 6705 అయితే ఉండే, ఈరోజు చూసుకుంటే 6805 ఉంది. ఏంది ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చింది? ఈరోజు చూసుకుంటే 1600 పెరిగింది దాదాపుగా, అంటే పర్ గ్రామ్కి 169 చొప్పున పెరిగింది కదా. ఏంటి అసలు దీని వేరియేషన్ ఏంటి? ఎందుకని మళ్ళీ ఇంత పెరిగింది? జనాలకు ఎందుకు మనం ఇట్లా షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి? బొమ్మలు తగ్గాలనుకుంటే అమాంతం పెరుగుతూ ఉంది. ఏం చెప్తారు అసలు దీని మీద? అంటే గోల్డ్ రేట్ అనేది మనం చెప్పలేము మేడం, డిసైడ్ చేయలేము. అలా డిసైడ్ చేస్తే ఎవరికి వాళ్ళు అట్టే కొని పెట్టుకొని పక్కన ఉంచుకుంటారు. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు కూడా చెప్పాను కదా, గోల్డ్ ఎప్పుడైనా కొనుక్కున్నా సరే ఇది షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్లో అయితే బెనిఫిట్ ఉంటుంది. సో ఈ మధ్య వేరియేషన్ ఎలా ఉందంటే, మీరు వచ్చినప్పుడు 6705 పర్ గ్రామ్ ఉంది, ఇప్పుడు వచ్చే రేటు 6865 ఉంది. 160 రూపీస్ వేరియేషన్ వచ్చింది పర్ గ్రామ్కి. మీకు 10 గ్రామ్స్కి 1600 రూపీస్ వేరియేషన్ ఉంది, పెరిగింది. ఇది మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ బట్టి గోల్డ్ రేట్ పెరగడం జరిగింది. అందులో మెయిన్ ఫ్లక్చువేషన్ రూపాయి విలువ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో మీకు నార్మల్గా గోల్డ్ రేట్ మీద ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అది కాక పెరగడం అనేది ఎక్కువ పెరుగుతుంది, తగ్గితే మీకు తెలుసు కదా ఒక 100-200 అలా ఉంటుంది. సో పెరగడం అంటే నెమ్మదిగా ఆటోమేటిక్గా దాన్ని హై రేట్లోకి వెళ్తుంది అనమాట. ఆల్రెడీ మొన్న మీరు వచ్చినప్పుడు నేను చెప్పాను, గోల్డ్ రేట్ ఒకవేళ తగ్గినా సరే దాని ఇంపాక్ట్ అనేది మీకు లాంగ్ టర్మ్లో అంటే మళ్ళీ దాని రేటు కాకుండా అంతకు మించి వెళ్తుంది. సో గోల్డ్ రేట్ ఇప్పుడు పెరిగినా మళ్ళీ తగ్గచ్చు, కానీ మళ్ళీ డిపెండ్స్ అపాన్ రేట్ పెరుగుతూనే ఉంటుంది. చెప్పండి, అంటే జనాలు ఏ విధంగా కోరుకుంటారంటే, ఇప్పుడు మనం కొన్నప్పుడు మాత్రం తక్కువ ఉండాలి, లాంగ్ టర్మ్ మనకి యూజ్ అవుతుంది, అప్పుడు ఎక్కువ ఉండాలి. అంటే ఎట్లా అంటే కొనే టైంలో మాత్రం తక్కువ అని ఎవరైనా కోరుకుంటారు. అసలు నాకు డౌట్ అండి, అంటే ఇప్పుడు మనం ఈ రేటు కొన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 65000కి మనం కొన్నాము, సో అది కొంచెం ఫ్యూచర్లో ఎక్కువ పెరిగింది, సో మనం అప్పుడు వెళ్ళి అది మనం రిటర్న్ ఇద్దాం అనుకున్నాం, లేదంటే మనీ కోసం మనం చూసాము తీసుకున్న జ్యువెలరీ షోరూమ్కే వచ్చాం మనం, అప్పుడు ఏ విధంగా ఉండొచ్చు? అంటే వాళ్ళు తీసుకున్న రేటే వాళ్ళకి వస్తుందా లేదు బెనిఫిట్, లేదంటే అప్పుడు ఏ రేట్ అయితే నడుస్తుందో ఆ రేట్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయా? ఏం చెప్తారు? లేదు, యాక్చువల్గా గోల్డ్ రేట్ అనేది ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు సపోజ్ కస్టమర్ మీరు అనుకున్న లెక్క ప్రకారమే 6500కి తీసుకున్నాడు, 6500 తీసుకున్నప్పుడు ఆర్నమెంట్ గోల్డ్ రేట్ కాకుండా దానికి అడిషనల్గా మన దగ్గర మేకింగ్ ఛార్జ్ ఉండదు, వేస్టేజ్ ఉంటుంది. సో 10 గ్రామ్స్కి ఆ ఆర్నమెంట్ బట్టి వేస్టేజ్ ఫిక్స్ చేస్తారు, వేస్టేజ్ కాకుండా 3% జిఎస్టీ ఉంటుంది. సో ఆ వేస్టేజ్ అనేది వర్కర్కి మనం ఇచ్చేది ఇది, తర్వాత అండ్ ఎక్స్పెన్సెస్ ఇది మొత్తం కలిపి ఉంటుంది, అది వేస్టేజ్ ఒకటి. దాని కాకుండా 3% జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, స్టేట్ ఉంటుంది, సెంట్రల్ ఉంటుంది, రెండు ఉంటుంది. అదొక 3%, ఇది ఒక వేస్టేజ్ కొంత అమౌంట్. ఈ రెండు అమౌంట్లు కూడా ఎప్పుడు రావు. సో ఆన్ ది రేట్ ఆ రోజు కొన్న రేట్ 6500 అనేది ఫిక్స్ కాదు, ఆ రోజు అతను కొనుక్కున్న రేటు. సో అతను సపోజ్ 7000లో వచ్చాడంటే 7000 వాల్యూ మీద మనం దక్కెడతాం, ఎక్స్చేంజ్కి అయితే వెయిట్ ఇంటూ రేట్ వస్తుంది. లేదు ఎక్స్చేంజ్ కాదు మా దగ్గర క్యాషే కావాలంటే మనకున్న పాలసీ ప్రకారం 3% మైనస్ చేసి ఆ రోజున్న గోల్డ్ రేట్లో వేస్టేజ్ జిఎస్టీ అనేది ఎప్పుడు రాదు. ఎందుకంటే గవర్నమెంట్ పే చేసేది ఎప్పుడు రాదు, వర్కర్కి పే చేసి మనం ఏదైతే వేస్టేజ్ పే చేస్తామో మన దగ్గర అయితే ప్యూర్గా చెప్తున్నాను, గోల్డ్లో ఏ ఆర్నమెంట్ 22 క్యారెట్ తీసుకున్నా సరే మేకింగ్ ఛార్జ్ ఉండదు, ఓన్లీ ఫర్ మనకు వేస్టేజ్ మాత్రమే ఉంటుంది. సో ఆ వేస్టేజ్ మాత్రం మీకు ఎప్పుడు రాదు. అంటే తయారు చేసిన వ్యక్తి కానీ ఇక్కడ ఎక్స్పెన్సెస్ కానీ అవుతున్నాయి కానీ అవి ఎప్పుడు మనకు రావు, అవి అన్నీ మీకు తెలిసే ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మన దగ్గర. సో వేస్టేజ్ రాదు, జిఎస్టీ రాదు. గోల్డ్ రేట్ మాత్రం అతను తీసుకున్న సపోజ్ 6500, 7000 వచ్చిన దాంట్లో 3% మైనస్ అవుతుంది, 210 రూపీస్. తీసుకున్న రేట్ ఏ విధంగా అయితే ఉందో ఎక్కువ అయినప్పుడు కూడా అదే రేట్ వచ్చేటువంటి అవకాశం. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఏంటంటే, 7000 వస్తే కస్టమర్ బెనిఫిటే, లేదు 6500 ఉందనుకోండి, సేమ్ రేట్ ఉందనుకోండి, అప్పుడు కస్టమర్కి కొద్దిగా లాస్ అవుతుంది కదా. కానీ ఇప్పుడైనా నేను ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పాను, గోల్డ్ అనేది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్లో చూడకూడదు. మీకు లాంగ్ టర్మ్ చూస్తే ఎప్పుడు బెనిఫిటే ఉంటుంది. మీరు ఇదే 1 ఇయర్ బ్యాక్ చూస్తే ఎంత ఉంది? బిలో 6000 ఉంది కదా. సో అంతకుముందు చూస్తే బిలో 5000 ఉంది.
అంత ముందు అంటే పెరుగుతూనే ఉంటుంది కానీ ఇప్పుడు తగ్గడం అనేది ఉండదు. సో కస్టమర్ ఇప్పుడు ఇప్పుడు తీసుకొని ఇంకో 2 నెలల తర్వాత ఒక 5 మంత్స్ 6 మంత్స్ వేరియేషన్ అంటే చెప్పలేము. మోర్ దెన్ 1 ఇయర్ తర్వాత అయితే మ్యాక్సిమం బెనిఫిట్సే ఉంటాయి తప్పించి నష్టం అనేది ఉండదు. గోల్డ్ తీసుకున్నది ఎందుకు తీసుకుంటారు? సో వాళ్ళకి ఫ్యూచర్ వాళ్ళకి ఏదైనా ఇన్ కేస్ ఎమర్జెన్సీ టైంలో వాళ్ళకి ఆదుకుంటుందని ఉద్దేశంలో తీసుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ది 10% పీపుల్ మాత్రం వాళ్ళు ప్రెస్టీజ్ కోసం తీసుకుంటారు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యూచర్ దేనికన్నా అవసరాలకు ఉపయోగపడుతుందని తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే గోల్డ్ ఎప్పుడు తీసుకున్నా సరే 100% మన దగ్గరని కాదు ఎక్కడ తీసుకున్నా సరే వాళ్ళకి బెనిఫిట్గానే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే ఇక మీదట ఎలా ఉండబోతుంది ఈ 2-3 రోజుల్లో? మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 68 ఉంది, మళ్ళీ పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయా, కనిపిస్తున్నాయా? పెరిగే అవకాశాలు ఉన్నాయా లేదంటే తగ్గే అవకాశాలు ఉన్నాయా అంటారా? ఏం చెప్తారు? గోల్డ్ చేసిన మాకైనా ఎవరికైనా సరే అది చెప్పలేము మేడం. అక్కడ ప్రొడక్షన్ మనం చేయలేము ఎందుకంటే గోల్డ్ పెరగచ్చు తగ్గచ్చు డిపెండ్స్ అపాను. 1 డే ముందు మనం ఏదో చెప్పచ్చు మార్కెట్ సెన్సెక్స్ బట్టి ఈరోజు ఈవినింగ్ కల్లా రేపు రేట్ ఎలా ఉంటుందో కొంతవరకు అది కూడా మనకి మనంత ఎక్స్పర్ట్స్ చెప్పగలరు. మనం ఏంటంటే అది రోజు రెగ్యులర్గా చూస్తుంటారు కాబట్టి నేను అది అంటున్నాను. మీ అంచనా ఏ విధంగా ఉంది? పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయా, తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఉన్న ట్రెండ్ చూస్తే 3 డేస్ నుంచి పెరుగుతూనే వచ్చింది. మేబీ పెరగచ్చు అని అనుకుంటున్నాం అంతే తప్పించి అది మనం పర్ఫెక్ట్గా అనేది చెప్పలేము. ఇది పెరుగుతుంది అనేది 100%కి ఒక 86-70% కూడా మనం చెప్పలేము. అలా జడ్జ్ చేస్తే నేనే కొంత మనమే కొంత సైడ్ మనం కొనుక్కోవచ్చు. సో దానికి మనం చేయలేము ఎందుకంటే ఏ కస్టమరు కొంతమంది మనం చెప్పేది కొంతమంది ఎన్నో లాక్స్ మంది చూస్తారు అందులో కొంతమంది ప్రభావితమైన అయ్యే తగ్గుచున్నట్టు కొంటారు. రేపు ఏమవుతుంది సడన్గా ఇంకా తగ్గిపోద్ది వాళ్ళు బాధపడతారు. సో ఏ కస్టమర్ని మనం బాధ పెట్టలేము. సో గోల్డ్లో ప్రొడక్షన్ అనేది మనం చెప్పలేము. సరే తగ్గచ్చు పెరగచ్చు అని డిపెండ్స్ అప్పన్ ఒకసారి గోల్డ్ కొన్నారంటే లాంగ్ టర్మ్గానే ఉంచుకుంటే మాత్రం కస్టమర్కి బెనిఫిట్ అయితే మాత్రం చెప్తాను. రేట్ గురించి మనం ఈ రేట్ ఈరోజు కొనుక్కున్నామా మరి తర్వాత మనం మర్చిపోవాలి ఇంకా. సో రేపు గురించి ఎల్లుండి గురించి ఆలోచించకూడదు. ఏ విధంగా ఉంది జనాల స్పందన అంటే ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్ స్పందన ఏ విధంగా ఉంది అంటే గోల్డ్ ప్రజెంట్ ఉన్నటువంటి రేటు మీద ఏమైనా అడుగుతున్నారా? గోల్డ్ రేట్ అంటే అంటే అడగడం అని కాదు, ఇప్పుడు వాళ్ళు 10-20 గ్రామ్స్ తీసుకుందాం అన్న వాళ్ళకి ఒక 15 గ్రామ్సే తీసుకోగలరు అది మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా. సో మ్యాక్సిమం ఏంటంటే 6 గోల్డ్ రేటు ఎలాగా కస్టమర్ ఎలా ఆలోచిస్తారంటే గోల్డ్ రేట్ పెరుగుతున్నప్పుడు వచ్చేస్తారు. ఇన్ కేస్ ఎప్పుడైనా గోల్డ్ రేట్ తగ్గుతుంది అనుకోండి ఒక 50-100 రూపీస్ తగ్గింది అనుకోండి అప్పుడు రారు. ఇంకేమైనా తగ్గుతుంది అన్న ఒక ఆశ ఎవరికైనా ఉంటుంది, ఆబ్వియస్లీ ఎవరికే కాదు నాకైనా ఉంటుంది తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది అనే ఉద్దేశం. పెరిగిపోతుంటే అమ్మో పెరిగిపోతుంది కదా అని వచ్చేస్తుంటాం. అది ఎలా ఉన్నారంటే మనం కొనేటప్పుడు మాత్రం తక్కువ ఉండాలి, తర్వాత మనకి లాంగ్ టైం మనకి ఎప్పుడైతే యూస్ఫుల్ ఉంటుందో ఆ టైంలో ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఏదైతే మనము గోల్డ్ని పెట్టేసి మనం మనీ కావాలని అనుకుంటామో ఆ టైంలో తక్కువ ఉంటే చాలా బాధపడతారు. నిజంగా అరే ఎక్కువ ఉంటే బాగుండేది, ఇప్పుడు మనకు అంతకుమించి 1% అన్న 2% ఎక్కువ వచ్చేదేమో అన్నట్టుగా ఆలోచిస్తారు జనాలు. అది అందరికీ తెలుసు జనాలు అంటే మనమే. అందులో ఏంటంటే మనం ఏంటంటే జనాల్ని మనం ప్రజల్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇవి నేనైనా అంతే మీరైనా అంతే అందరం మనందరం అంటున్నాను. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కడు కోరుకునేది ఏముంటుంది, మనం కొనుక్కునేది ఏదైనా 1 రూపాయి తగ్గితే సంతోషపడేదే మనం. అందువల్ల అలా ఆలోచించడం అయితే తప్పు లేదు. కానీ ఇప్పుడు కొంతమంది ఏంటంటే అయ్యో రేట్ తగ్గిపోయింది కొంతమంది తర్వాత బాధపడతారు కదా. అందుకే ఇందాక నేను ఏం చెప్పాను మేడం షార్ట్ టర్మ్ ఎప్పుడు ఆలోచించకూడదు, లాంగ్ టర్మే ఆలోచించాలి గోల్డ్ మీద పెట్టేది. ఇన్ కేస్ ఎమర్జెన్సీ వస్తే ఇప్పుడు 100% కొంటారు కస్టమర్లు, అందులో ఒక 10% మాత్రమే ఒక షార్ట్ టర్మ్లో ఏదైనా అవసరం అది వెంటనే వాళ్ళు కావాలని ఏం చేయరు. వాళ్ళ అవసరాల దృష్ట్యా ఏదైనా ఎమర్జెన్సీ అవ్వచ్చు, దానికి మనం ఏం చేయలేము. అంటే లాంగ్ టర్మ్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు చూస్తూనే ఉన్నారు కదా గోల్డ్ రేట్ ఇయర్ ఇయర్కి సంవత్సరం 1 ఇయర్కి పెరుగుతూనే ఉంది. సో పెరుగుతూనే ఉంటుంది మ్యాక్సిమం. సో ఇప్పుడు మనం 9 క్యారెట్ గోల్డ్ గురించి మాట్లాడుకుంటే నేను ఆల్రెడీ ఇక్కడ పబ్లిక్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎక్కువ ఏమంటున్నారంటే అంటే అర్బన్ కన్నా కూడా రూరల్లో ఎక్కువ తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. మ్యాక్స్ 50% అయితే 50-50 ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ ఎక్కువ రూరల్లోనే అవుతుంది, అర్బన్లో తక్కువ అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అర్బన్లో వేసుకుంటే గోల్డ్ వేసుకుంటారు లేదంటే రోల్ గోల్డ్ వేసుకుంటారు లేదంటే అసలే వేసుకోరు, కానీ రూరల్లో అయితే తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి మీరేమంటారు?
దీనిలో అర్బన్ లో ఎక్కువ ఇంప్లిమెంటేషన్ ఉంటుందా రూరల్ లో ఉంటుందా? అది చెప్పలేం మేడం, అర్బన్ రూరల్ అని ఏం కాదు. వస్తువు అనేది కస్టమర్ అంచనా, అంచనా అనేది మనం చెప్పలేం, జడ్జ్ చేయలేం. ఇప్పుడు కాదు, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు జనాల మైండ్ సెట్ ఏంటో మనకు తెలుసు. ఈవెన్ మనం కూడా అందులోనే మనం కూడా భాగము, మనం కూడా ఉన్నాము. అందరూ ఎలా ఆలోచిస్తారో ఈవెన్ మనం కూడా అలానే ఆలోచిస్తాం. సో అలా అడుగుతున్నాను. అలా మీరు అడిగితే ఇప్పుడు మన దగ్గర మ్యాక్సిమం ఒక స్టాండర్డ్స్ అంటూ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వరకు కూడా 22 క్యారెట్ మీద అందరూ మక్కువ చూపిస్తున్నారు. 18 క్యారెట్ వచ్చేసరికి తక్కువ మూమెంట్ ఉంది. 9 క్యారెట్ వచ్చేసరికి మీకు 37% వస్తుంది. 36 or 37% వస్తుంది. 22 క్యారెట్ అంటే 91.6%. సో పర్సంటేజ్ వైజ్ తీసుకున్నా సరే, అంటే 22 క్యారెట్ అయినా 9 క్యారెట్స్ అయినా 14 క్యారెట్స్ అయినా అల్టిమేట్గా ఫినిషింగ్ చేయాలి. లాస్ట్లో బిస్కెట్తో ఫినిషింగ్ చేస్తే ఎల్లో పాలిష్ వస్తుంది. ఎల్లో పాలిష్ అనేది ఎలా ఉంటుంది, 24 క్యారెట్తో అన్నిటి చేస్తారు, ఒకలాగా ఉంటుంది. బట్ అది యూజ్ చేస్తున్న కొలది కూడా మీకు దాని ఒరిజినల్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు 22 క్యారెట్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మీకు ఆ ఇల్లోషి ఉంటుంది కాబట్టి అది సర్వే అవుతుంది. ఈ 9 క్యారెట్ వచ్చేసరికి మీకు ఏమవుతుంది, అది రెగ్యులర్గా యూజ్ చేస్తున్న కొలది కొంచెం గోల్డ్ అనేది కొంచెం వైట్ కొద్దిగా, అంటే అంత ఇల్లోయిష్ ఉండదు. 9 క్యారెట్ అంటే చాలా గోల్డ్ దాకా పర్సంటేజ్ 37% ఉంటుంది. ఆ 37% మీకు ఏమవుతుంది, అంత ఎక్కువ ఉండదు అన్నమాట. సో ఇప్పుడు జనాల్లోకి వెళ్ళి బాగా ఏదైతే ఇంప్లిమెంటేషన్ కొంతవరకు అయితే కానీ ఏ విషయం దీని అంచనా వేయలేము నిజంగా. అంచనా అనేది ఎప్పుడు వేయలేము. ఈ సామాన్య ప్రజలకు ఏంటంటే అందుబాటులో రావడం కోసం మేబీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఇంకా మా వరకు అయితే ఇంకేం లేదు. పైన మా కార్పొరేట్ పైనుంచి మా బాస్ ఏదైతే ఎండి సార్ ఏదైతే ఉన్నారో ఆయన ఏది చెప్పినా దాని ప్రకారమే మనం మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తుంది. సో దాన్ని బట్టే గవర్నమెంట్ ఏది ఇచ్చేసినా దాన్ని కంపల్సరీ మనం అందరూ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా అది ఏ గవర్నమెంట్ అయినా సరే, అది ఏ గవర్నమెంట్ అయినా మనం దాన్ని ఒబే చేయాలి. సో దాని ప్రకారమే మనం ముందుకెళ్తాం అన్నమాట. సో వాళ్ళ ఇష్టం, కస్టమర్లు వాళ్ళు జడ్జ్ చేస్తారు, మనం కాదు కదా. వాళ్ళు ఏది తీసుకుంటే అదే, 22 క్యారెట్ 22 క్యారెట్, 18 అయితే 18, 9 క్యారెట్ ఇంట్రెస్ట్ చూపిస్తే 9 క్యారెట్. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే 9 క్యారెట్ అనేది మొన్న నేను చెప్పినట్టుగా వేస్టేజ్ మాత్రమే అప్రాక్సిమేట్ చెప్పాను. అది 100% పర్ఫెక్ట్ అనేది కాదు. ఆ వేస్టేజ్ కాకుండా మేకింగ్ ఛార్జ్ అనేది ఉండదు, వేస్టేజ్ మాత్రమే ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ ఆర్నమెంట్ బట్టి డిసైడ్ అవుతుంది అన్నమాట. సో అదే ఒక నేను ఏంటంటే 18 క్యారెట్కి 22 క్యారెట్కి ఈ 19 క్యారెట్కి తేడా ఏంటంటే వర్క్మెన్షిప్లో కొంచెం ఇదేంటంటే కొద్దిగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు అంతా కూడా మోల్డింగ్ వర్క్ వచ్చేసరికి క్యాస్టింగ్ మోల్డింగ్లోనే అవుతుంది. నార్మల్గా బై హ్యాండ్తో చేయడం అనేది మీకు ఒక 10% వర్క్ మాత్రమే అవుతుంది, మిగతా 90% కూడా మీకు క్యాస్టింగ్లోనే చేయాలి. సో కొద్దిగా ఎక్స్పెన్సెస్ అవుతుంది. అంత మాత్రాన దాంట్లో మళ్ళీ వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ ఇంకేముండవు. ఉంటే వేస్టేజ్ గోల్డ్ రేట్ ఉంటుంది, అది కామన్. ఆ రోజు రేట్ ఫిక్స్ చేస్తారు, వేస్టేజ్ ఉంటుంది, జిఎస్టీ కామన్. సో అది ఇది ఇది ఇవి మాత్రమే ఉంటాయి. అందులో మరి వేరే ఏమైనా ఇంకా ఉండవు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, మీ పేరు? చిన్న. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 9 క్యారెట్ గోల్డ్ కేవలం 20,000 అన్నట్టుగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అఫ్కోర్స్ ఐ థింక్ మీకు కూడా తెలిసే ఉంటుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జనాలు ఆసక్తి చూపేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు మీ అభిప్రాయం? నాకైతే ఇంకా తెలియదు 9 క్యారెట్ గోల్డ్ వచ్చిందనేసి. బట్ స్టిల్ 9 గ్రామ్ గోల్డ్ అంటే జనాలు మే నాట్ బి ప్రిఫరింగ్, బికాజ్ మనం అంతా కలిసింది అంతా 22 ఆర్నమెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం ఇండియన్ కల్చర్కి. 24 కూడా మనకు నడవదు, ఆర్ బిలో 18 కూడా నడవదు. ఎక్కువైతే 22 విచ్ ఈజ్ ఆర్నమెంటల్ గోల్డ్కి, అది 22 క్యారెట్ ఇస్ యాప్ట్ అనమాట. సో మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది 22 గోల్డ్ క్యారెట్కి. 9 క్యారెట్ ఐ డోంట్ థింక్ సో ఇన్ ఇండియా ఇట్ విల్ వర్క్అవుట్. ఒకవేళ ఇది మంచిగా ఇంప్లిమెంటేషన్ అయితే అర్బన్లో ఎక్కువ దీని మీద ఆసక్తి చూపుతారా, లేకపోతే రూరల్లో ఎక్కువ మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉంటాయంటారా, మీరేం చెప్తారు? అంటే 20,000కి ఇస్తున్నారంటే జనాలు మే బిగ్ గెటింగ్ అట్రాక్టెడ్ బట్ డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ యాజ్ గుడ్ యాజ్ దట్ గోల్డ్. 9 క్యారెట్ ఈజ్ నథింగ్ బట్ కాపర్ మిక్స్ ఎక్కువ ఉంటుంది, ఆర్నమెంట్స్ అంతా రాదు మీకు, ఆల్ అల్లాస్ అన్ని కలిసేసి వస్తాయి మీకు. ఇట్స్ నాట్ దాట్ ప్యూర్ గోల్డ్ కదా. ప్యూర్ గోల్డ్ ఈజ్ 24, ఆర్నమెంట్ కాపర్ కలిపితే 22 వస్తుంది. కానీ 9 అంటే అసలు జనాలు ఎక్కువ ప్రిఫర్ చేయకపోవచ్చు, బట్ రూరల్ పీపుల్ మే గెట్ అట్రాక్టెడ్ ఫర్ బికాస్ ఆఫ్ ది ప్రైస్.
ప్రైస్ వల్ల వాళ్ళకి చాలామంది రూరల్లో ఎక్కువ ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటున్నారు అర్బన్ కన్నా కూడా. ఎందుకంటే అర్బన్లో వేసే గోల్డ్ వేస్తారు లేదంటే డూప్లికేట్ ఏదైనా ఉంటుంది, బట్ రోల్ గోల్డ్ ఏదైనా ఉంటుంది. బట్ రూరల్లో మాత్రం ఖచ్చితంగా గోల్డ్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల రూరల్లో ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటున్నారు, మీరేమంటారు? అదే చెప్తాను కదా, రూరల్లో ఉంటుందంటే జస్ట్ ప్రైస్ కోసము, ఇఫ్ ఇట్ ఆల్ ది వాంట్ గో ఫర్ గోల్డ్ అండ్ ప్రైస్ అది చూడాలంటే కనుక 9 గ్రామ్కి వెళ్తారు. జనరల్గా అయితే 22 ప్రిఫరెన్స్ అని మై ఫీలింగ్. అసలు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అంటారు? గోల్డ్ ఇంపోర్ట్స్ చాలా అవుతున్నాయి ఇండియాలో. టూకు ఎంత డైలీ సమ్ కేజీస్ అండ్ కేజీస్ గోల్డ్ ఇంపోర్ట్ వచ్చేస్తుంది టూ స్మగ్లింగ్ ఆర్ సమ్ అదర్ మీన్స్ వాట్ ఎవర్ వే. సో ఇదంతా కూడా కొద్దిగా క్లబ్ చేయడానికి మేబీ దట్ చీపర్ క్వాలిటీ మీన్ కొద్దిగా తక్కువ ప్రైస్ గోల్డ్ చైన్స్ చైనింగ్ ఎక్కువ అవుతుంది, గోల్డ్ స్మాచింగ్ ఎక్కువ అవుతుంది. అందుకే ఈ డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్ జనాల మంచి కోసం అన్నట్టు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, మరి మీరేమంటారు? అది కాకపోవచ్చు అండి, అది క్రైమ్ అయితే గోల్డ్ స్నాచింగ్ అంతా ఉండొచ్చు. 9 అంటే కూడా వాడు ఢిల్లీ స్నాచ్ చేసుకుని వెళ్తాడు చేసేటోడు ఎట్లాగన్నా. ఈ మినట్ మీ నోయింగ్ దట్ 9 క్యారెట్ కదా, బట్ అయ్యేది అవుతూనే ఉంటాయి. దానికోసం అయితే నేనైతే అనుకోను, దానికోసం కాదు. అభిప్రాయం ఏంటి మ్యామ్, 9 క్యారెట్ గోల్డ్ కేవలం 20,000కే వచ్చింది అంటే గవర్నమెంట్ అమల్లోకి తీసుకొచ్చింది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చెప్పారు కదా, అది రూరల్ వాళ్ళు ప్రైస్ తగ్గింది అనేసి దానికి అట్రాక్ట్ అవుతారు అనేసి నేను కూడా అనుకుంటున్నా. అట్రాక్ట్ అయ్యి వాళ్ళు కొనుక్కుంటారు, చాలామందికి అది బెనిఫిట్ కూడా అనుకుంటారు. వాళ్ళంతా కూడా తక్కువ వస్తుంది కదా ఎందుకు తీసుకోకూడదు అనేసి తీసుకుంటారు. నేనైతే అదే అనుకుంటున్నాను, నాకైతే ఐడియా లేదు అసలు ఇప్పటి వరకు. మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడే తెలిసింది నాకు. మీ స్పందన ఏంటి అంటే మీరైతే ఎలా ఆలోచిస్తారు? ఇప్పుడు చేయండి, నేనైతే ప్రిఫర్ చేయను. మేమైతే కొనం 29 క్యారెట్స్ గోల్డ్ అసలు కొనవండి, ఎందుకు అది మనకి తర్వాత ఫ్యూచర్లో కూడా అవసరం రాదు. మనం రీసేల్ చేద్దామన్నా కానీ ఏదైనా కానీ మనకి లాసే ఉంటుంది ఎక్కువ. ఇప్పటికే ఇది మనం కొన్నా కేడియం కొన్నా కానీ 85% 90% ఇస్తారు, దాంట్లో కూడా లాసే ఉంటుంది. మనకైతే ఏం బెనిఫిట్స్ ఉండవు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు 20 క్యారెట్స్ 20,000 అదే 9 క్యారెట్స్ గోల్డ్ మీద ఎక్కువ అంటే జనాలు మీరు ఆలోచించే వాళ్ళు ఆసక్తి చూపకపోవచ్చు అని అంటారు. అవును, డెఫినెట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, చాలామంది అంటే కొంతమంది మట్టుకు రూరల్లో ఎక్కువ ఇంప్లిమెంటేషన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి అని అంటున్నారు. ఎందుకంటే 9 క్యారెట్ ఈ మధ్య గవర్నమెంట్ ఆలోచించింది ఏంటంటే చైన్స్ మ్యాచింగ్ అనేది ఎక్కువ జరుగుతుండడం వల్ల ఇలాంటిది జనాల్లోకి తీసుకురావడం వల్ల కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది అన్నట్టుగా కూడా ఆలోచించింది కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా కూడా జనాలు స్పందిస్తూ ఉన్నారు. కొంతమంది మనం గోల్డ్ ఎందుకు తీసుకుంటాం, సేవింగ్స్ కోసం తీసుకుంటూ ఉంటాము, అది మనకు ఫ్యూచర్లో కూడా మంచిగా ఇప్పుడు ఎంత తీసుకుంటే ఫ్యూచర్లో మనకు అది అంత ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఆలోచించి తీసుకుంటాము. ఎక్కువ గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. మన 9 క్యారెట్ గోల్డ్ కేవలం 20,000 కంటే ఒకవేళ తీసుకున్నప్పటికీ ఫ్యూచర్లో మనకేమైనా దానివల్ల మనకి ఏదైనా లాభం జరగాలంటే ఎలా జరుగుతుంది అన్నట్టుగా కూడా కొంతమంది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి చూద్దాం ఒకసారి మేనేజర్ గారితో మాట్లాడడం. ఆల్రెడీ మొన్న వచ్చి మనం మాట్లాడడం అయితే జరిగింది, దీని మీద జనాలు ఎక్కువ ఆసక్తి చూపకపోవచ్చు 9 క్యారెట్ గోల్డ్ మీద అంటూ కూడా ఉన్నారు. మరి ఇంకా ఇది ఇంప్లిమెంటేషన్ అయితే అవ్వలేదు, రూరల్లో అయితే అయ్యేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అంటున్నారు, అర్బన్లో అయితే అవ్వకపోవచ్చు అంటున్నారు. చూద్దాం, ఎందుకంటే జనాలు అర్బన్లో వేసుకుంటే గోల్డ్కి మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తారు ఏదైనా అకేషన్స్ని బట్టి, లేదు అంటే అసలు వాళ్ళు రోల్డ్ గోల్డ్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో రూరల్లో అయితే మాత్రం 50% 50% ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి అని అన్నీ కూడా చెప్తున్నారు. మరి ఇంకా చూడాలి, ఇది ఇంకా జనాల్లోకి అయితే మ్యాక్స్ రీచ్ అవ్వలేదు. కొంతమందికి అయితే తెలిసింది కానీ దీని మీద ఆసక్తి చూపట్లేదని చెప్పొచ్చు, కొంతమంది చూపుతున్నారు 50-50 ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చెప్పొచ్చు.